ఫోటకొక్క మలుపు తిరుగుతూ వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు రాజీనామా చేశారు వాస్తవంగా ఆయన కాంగ్రెస్ని వేడాలనుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితికి దమ్కి ఇచ్చే పార్టీగా భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు అందుకోసం అటు వెళ్ళాలనుకున్నారు ఇటు పార్టీలో కాంగ్రెస్లో ఉండటానికి రేవంత్ వచ్చినప్పటి నుండి పడట్లేదు కోమట్ రెడ్డి టీం ప్లస్ వెర్సెస్ రేవంత్ రెడ్డి అన్నటువంటి కోణంలో ఉంది దాంతో అధిష్టానం నుండి ఏదైనా ప్రయత్నాలు అంటే మధ్య మార్గ ప్రయత్నాలు తెప్పించి స్వయంగా తమని వేసుకోవడానికి సిద్ధంగా లేదు దీంతో రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ వైపుకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు కానీ ఈ లోపుగా కాంగ్రెస్ అధిష్టానం నుండి వచ్చినటువంటి సూచనలతో పాటుగా వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని ఆపమని చెప్పడం జానారెడ్డి లాంటి వాళ్ళకి అట్లాంటి బాధ్యతలు అప్పగించడం బట్టి విక్రమార్ కుచ్చి కూర్చోవడం వీటితో మళ్ళీ మొహమాట పడ్డారు వెనక్కి తగ్గినట్టే కనిపించింది అయితే ఇక అటో ఇటో తేల్చుకోమని మొన్ననే అమిత్ షా చెప్పినటువంటి దానికి ఫాలో అప్ అనుకుంటే అందులో ఈటల రాజేందర్ డీకే అరుణాల్ ఓ పక్కన ఢిల్లీ టూర్ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ తాజాగా ఆయన రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉంది నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటా నా రాజీనామాపై ఎక్కువ రోజులు నాంచాలని లేదు ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు మూడు సంవత్సరాల నుంచి మునుగోడులో ఏ అభివృద్ధి జరగలేదు నేను అమ్ముడు పోయానని కొందరు అంటున్నారు కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడు ఆ స్థాయికి దిగజారలేదు మా డబ్బులు పెట్టి పేదలకు సహాయం చేస్తున్నాం తప్పుడు ప్రచారం వల్ల ఒరిగేది లేదు కేసీఆర్ కొన్ని వందల సార్లు తెరాశాక ఆహ్వానం వచ్చింది కేసీఆర్ నుంచి కానీ మేము వెళ్ళలేదు అంటూ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తూ చేసినటువంటి ప్రకటన అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఇప్పుడు మరొక సంచలనం అనమాట ఉప ఎన్నిక ఉప ఎన్నికకి సిద్ధం అవ్వడం అన్నటువంటిది ఈ రాజీనామాని ఆమోదించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి స్పీకర్కుంది లేదు స్పీకర్ ద్వారా నాంచుతారా గతంలో తెలంగాణ విభజన సందర్భంలో కావచ్చు ఆ తర్వాత క్రిందటిసారి శ్రీనివాస్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు రాజీనామాలు చేయించి చివరిదాకా సాగదీసి ఏమీ లేదని తోచిపించినటువంటి తరహాలో ఉంటుందా ఏంటన్నది చూడాల్సి ఉంది